భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక నియోజకవర్గం ఏజెన్సీ ప్రాంతంలో మళ్లీ పెద్ద పులుల అలచడి మొదలైంది. ఇక్కడి ఆదివాసీ గ్రామాల ప్రజలు పులుల సంచారంతో ప్రాణాలు వారచేతిలో పెట్టుకుని వ్యవసాయ పనులకు వెళ్లవలసి వస్తోంది. అడవికి అతి సమీపంలో గిరిజన వలస ఆదివాసీల నివాస గ్రామాలు ఉన్నాయి. పులులు దాడి చేస్తాయని బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నారు. పులుల సంచారంతో అప్రమత్తమైన ఫారెస్ట్ అధికారులు పులులు సంచరించే ప్రాంతాల్లో సీసీ కెమెరాలు అమర్చారు. పులులకు ఏదైనా హాని తలపెట్టితే జైలుకు వెళ్లాల్సి వస్తుందని హెచ్చరికలు జారీ చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలంలోని అమరారం గ్రామ పంచాయతీ పరిధిలో గల తిర్లపురం గొత్తికోయ గ్రామ సమీపంలోని తొట్టిగుట్ట అడవి ప్రాంతంలో హఠాత్తుగా రెండు పులులు పశువుల మందపై దాడి చేశాయి. దీంతో పశువులు చెల్లా చెదురు కావడంతో పశువుల కాపర్లు భయాందోళనకు గురయ్యారు. చెట్లపైకి ఎక్కి ప్రాణాలు కాపాడుకునే ప్రయత్నం చేశారు. రెండు పులులు ఆవుపై దాడి చేయడంతో అక్కడికక్కడే ఆవు మృతి చెందింది. గ్రామ సర్పంచ్కి ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందించారు. ఆవుపై పులి దాడి చేసిన ప్రాంతంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. పినపాక కరకగూడెం మండలంలోని చుట్టుపక్కల ఆదివాసీ గ్రామాలు ప్రజలు వ్యవసాయ పనులకు వెళ్లకుండా ఇంటి వద్దే ఉంటున్నారు. గుత్తికోయ గ్రామమైన తిర్లపురం అడవి ప్రాంతంలో ఆవుల మందపై పులులు దాడి చేసిన విషయం తెలుసుకున్న సమీప నివాసితులు బిక్కుబిక్కుమంటున్నారు. ఎవరూ అటవీ ప్రాంతానికి వెళ్లొద్దని అటవీ రేంజర్ తేజస్వని గిరిజనులకు కోరారు. పులుల ప్రాణాలకు ముప్పు తల పెట్టొద్దని కూడా విన్నవించారు. నిన్నటి నుంచి రఘునాథపురంలో చిరుమల్ల అరంవరి గుంపు ఈ కౌలూరు అడవుల్లో పెద్ద పులి సంచరిస్తుంది. ఇక్కడ ఒక అంటే ఆవుని చంపింది, తవి ఫిక్స్ చేశాము. రెండు పులులు అంటున్నారు కానీ అది ఇంకా కన్ఫర్మ్ కాలేదు. కన్ఫర్మ్ అయ్యాక మీకు డిక్లేర్ చేస్తాం. ఎటువంటి పరిస్థితుల్లో రాకూడదు, వస్తే మళ్ళీ వాళ్ళకే వాళ్ళ ప్రాణానికే హాని కలుగుతుంది.